వదిలే ఇక్కడ, ఇక్కడే పడుకుని ఉండాలి. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి దాహం తీర్చడానికి ఒక తల్లి, కామ దాహం తీర్చడానికి ఒక పెళ్ళ. ఛీ, సిగ్గులేని జన్మ. సరిత, మీ అన్నగారు ఎందుకు కొరగాని వారు కావచ్చు, ఎన్నైనా చెడ్డలు వాటిలుండొచ్చు, కానీ ఈనాటి వరకు ఆడవాళ్ళ విషయాల్లో వేలెత్తి చూపేది ఏదీ లేదు. ఆయనలో ఒక్క సుగుణమైన మిగలాలి, అది కాపాడడానికే నన్ను నేను యంత్రంగా మార్చుకున్నాను. అంతేకాని నువ్వన్న దాహం మాత్రం నాకెప్పుడమ్మా. ఎప్పుడు వచ్చావమ్మా? ఏం ఇక్కడ పడుకున్నా? భోజనం చేసావా? ఏం అలా ఉన్నాం? ఏం లేదమ్మా, నువ్వు అన్నట్టు ఒక చాప్టర్ అయిపోయింది, ఇంకో చాప్టర్ మొదలైంది. ఏమిటి నువ్వు అనేది? నా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తున్నట్ట. అంటే? ఓ మై గాడ్, డీటెయిల్స్ డీటెయిల్స్ డీటెయిల్స్. ఈ పెద్దవాళ్ళతో వచ్చిన గొడవే ఇది, అన్ని వివరంగా చెప్పాలి పటాపట్. ఇంతవరకు ఫ్రెండ్షిప్ లో వెళ్ళాం, ఇప్పుడు లవ్ షిప్ లో వెళ్తున్నాం. చంద్ర, నువ్వు చెప్పే షిప్పులు నాకేమీ అర్థం కావటం లేదు. బాయ్ ఫ్రెండ్ ఏమిటి, ప్రేమించుకోడు ఏమిటి? నాకేదో భయంగా ఉంది. నీకు త్వరగా పెళ్లి చేసేయాలమ్మా. వద్దు మమ్మీ, వద్దు. ఇప్పుడప్పుడు పెళ్ళొద్దు, పెళ్లితో ప్రేమ స్టాప్ అన్నారు. అనుభవించదే మమ్మీ, ఈ ప్రేమ ఏమిటో, దీని రుచి ఏమిటో అనుభవించదే. సరిత, భారతి మామగారు వచ్చారమ్మా. భర్త లేని భారతికి ఇంకా మామగారేంటమ్మా? మాజీ మామగారను తప్ప మా నానకూడదు. భర్త పోయినంత మాత్రాన బంధుత్వాలు పోతాయా? మరింకే, కాఫీ టిఫిన్ ఇవ్వు. ఇచ్చాను, నువ్వు ఒకసారి అలా వస్తే. నేనా? ఎందుకు? ఇంటికి వచ్చిన వాళ్ళను పలకరించడం మర్యాదమ్మా. ఆ మర్యాదలన్నీ నువ్వు చేసావుగా, నువ్వు చేస్తే ఏమి అరిగిపో. మర్యాదలేనా చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, కాస్త నవ్వు ముఖంతో వెళ్ళమ్మా. ఈ ముఖంతో నమస్కారం. నమస్కారం అండి భారత మామగారు. భారత విషయం తలుచుకుంటేనే బాధగా ఉంది. న్యాయం ఆ అమ్మాయి ఇంత చిన్న వయసులో ఇంత కష్టమే చూడకూడదు. వచ్చింది వచ్చిందాన్ని మర్చిపోవడానికే ప్రయత్నిస్తున్నాం, కానీ వీలు కావడం లేదే. ఎలా వీలు అవుతుంది? అప్పుడప్పుడు మీరు వచ్చి జ్ఞాపకం చేసిపోతూ ఉంటారుగా. రేపు భారతి భర్త పుట్టినరోజు. అలాగా? ఆయన పోయిన రోజే మాకు జ్ఞాపకం. వాడు ప్రతి ఏడు తన పుట్టినరోజున పేదలకు అన్నదానం చేసేవాడు. వాడు పోయిన తర్వాత కూడా నేను వారి జ్ఞాపకార్థం అలానే చేశాను. కానీ ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే మానేయండి అక్క. ఒక్క నిమిషం అక్క, మామగారికి ఒక 100 రూపాయలు ఇచ్చి పంపించు. 100 రూపాయలా? ఎందుకు? అన్నదానానికి. ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేది దానం, అన్నదానం. ఇది అడుగుతున్నావు? అయ్యో అరవద్దక్క, నాకేం అర్థం కావాలేదమ్మా. అసలు నీకు భర్త లేనప్పుడు
ఆనందాలు ఆడంబరాలు ఎందుకు? ఇవన్నీ సవాలు చేశారా కావాలేదా? అక్క నువ్వు నాకే ఊరికే ఇవ్వనక్కర్లేదు, అప్పుగానే అడుగుతున్నాను. ఏమిటి అప్ప? అప్పుగా అడుగుతున్నావా? కావాలంటే లెక్క రాసుకో. అయితే ఇన్నాళ్ళు నేను చేసిన దానికంతా ఎక్కడుందే లెక్క? ఏమిటే లెక్క? సరేనమ్మా, అప్పుగానే ఇస్తాను. చెమటోడ్చి సంపాదించిన డబ్బు నేను చెమటోడ్చే తీరుస్తాను అన్నది చేసి చూపించాలి. తప్పకుండా చేస్తుందమ్మా. దాని మీద ఎవరికి దయలేకపోయినా ఈ ఊళ్ళో వాళ్ళకుంది. పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది, పెళ్లి బట్టలు కుడితే నెల రోజుల్లో నీ అప్పు తీరుస్తుంది. అవునక్క, ఈ విధవకు ఈ నెల ఇన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో తెలుసా? ఇది మా రెస్టం, వేసవల్లోనూ సెలవుల్లోనూ ఇక్కడికి వస్తుంటాం. రా, మా అమ్మకు పరిచయం చేస్తాం. తిలక్, కాబోయే అత్తగారు రాబోయే కోళ్ళు తొలిసారి కలుసుకుంటున్నారన్నమాట. ఇదిగో కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు మాట్లాడి మా అమ్మను గాబరా పెట్టకే. అది ఆమె మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సరిత, పేరు చాలా బాగుంది. ఇంకేం బాగలేదంటారు? నువ్వు ఇలా పెళ్లి గురించి వాయిదారు వేయటం ఏమీ బాగుండలేదు. ఏం చేయమంటారు? పెళ్లి చేసుకోవాలనిపించలేదు. ఏమా, మా అబ్బాయికి ఏం తక్కువ? చదువు లేదా, రూపం లేదా, అన్నీ ఉన్నాయి. కోర్సు ఒకటే తక్కువ. అంటే మాది పెద్ద కుటుంబం, నాకు చాలా బాధ్యతలున్నాయి. నేను ఒక్కతను సంపాదించి ఆ బాధ్యతలన్నీ నెరవేర్చాలి. ఆ తర్వాతనే పెళ్లిని గురించి ఆలోచించాలి. దాంతో ఉందమ్మా, పెళ్లి చేసుకొని ఉద్యోగం చేస్తూ ఆ బాధ్యతలను నెరవేర్చుకోవచ్చుగా. కోడలు సంపాదించి పుట్టింటికి పెట్టడం ఏ అత్త ఒప్పుకోదు. ఇప్పుడు అమ్మగారు మాట అంటున్నారు, పెళ్ళి అయిన తర్వాత మీరు అత్తగారు అవుతారుగా. సరే, తప్పుగా అనలేదు కమ్మా. కూర్చో అమ్మా, కూర్చో. వెళ్దా తిలక్. ఏమిటంత తొందర? అమ్మ ఇంకేమన్నా అడుగుతుందేమో. ఇదేమి ఇంటర్వ్యూ కాదుగా, అడగడానికి చెప్పడానికి వెళ్ళొస్తానండి. తిలక్, ఏమిటి రా ఇది? కొంచెం కూడా మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడుతుంది. పెళ్లి కాకముందు ఇంత గర్వం ఉండకూడదు. పెళ్లి కాకముందు గర్వం ఉండొచ్చు, కానీ గర్వం ఉండకూడదు.